Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత ఇలా ఇది కేవలం జగన్కే సాధ్యం. భూమి రైతన్నకు ఒక సెంటిమెంట్, కానీ ముఖ్యమంత్రి జగన్ రైతుల మధ్య సెంటిమెంటల్ అటాచ్మెంట్. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల కోసం వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఇది మరోసారి రుజువైంది. రాష్ట్రంలో 75 ఏళ్లైనా భూ రికార్డులు ఖచ్చితంగా లేవు. వాటిని సరిచేయడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 355 గ్రామాల్లోని 18,889 సర్వే నెంబర్లలో 35,669 ఎకరాల భూములు 22A నిషేధిత జాబితాలో ఉండగా, ఇప్పుడు వాటన్నింటినీ డీనోటిఫై చేస్తూ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రైతుల్లో సంతోషానికి కారణమవుతోంది. రాష్ట్రంలోని భూముల లెక్కలను పక్కాగా తేల్చేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా మహాయజ్ఞంలా భూ సర్వే ప్రారంభించారు. ఇందుకోసం 15,000 మంది సర్వేయర్లను రిక్రూట్ చేశారు. అత్యాధునిక పరికరాలను భూ సర్వేకు ఉపయోగిస్తున్నారు. భూముల రీసర్వేతో రికార్డులను అప్డేట్ చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. చుక్కల భూములని, అనాధీన భూములని, ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న భూములకు పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నవంబర్లో 1500కు పైగా గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. హద్దులు సరిచేసి హక్కుపత్రాలు ప్రభుత్వం అందచేయనుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గ్రామాల్లోనే ఉండేలా అడుగులు వేస్తున్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. 90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లో దాదాపుగా 355 గ్రామాల్లో 35,669 ఎకరాల భూమిని నాటి ప్రభుత్వం 22A క్రింద నిషేధిత జాబితాలో చేర్చింది. తాజాగా సీఎం జగన్ ఆ భూములను డీనోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా తక్షణం 22,042 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం క్రింద రాష్ట్రంలోని 50.92 లక్షల మంది రైతులకు ఏటా 13,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. దీంతో పాటుగా ప్రతి గ్రామ సచివాలయంలోనే ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశారు. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం అందేలా విధి విధానాలు అమలు చేస్తున్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లాలోనే అవనిగడ్డ నాగాయలంక ప్రాంతాల్లో సుమారు 16,000 ఎకరాలు ఈ జాబితాలో ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉండడంతో క్రయ విక్రయాలకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి సైతం అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వం నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగించి యజమానులకు అప్పగించింది. వీటికి సంబంధించిన పత్రాలను రైతులకు అందజేసిన ముఖ్యమంత్రి జగన్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలన్నారు. త్వరలో భూ సర్వే పూర్తి కావడం ద్వారా భూ సమస్యల కోసం రెవెన్యూ కార్యాలయాలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో జగన్ సీఎం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా కరువు మండలం ప్రకటించకపోవడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఎక్కడా కరువు అనేదే రాష్ట్రంలో ఈ 3.5 ఏళ్ల పాలనలో కనిపించడం లేదు. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని రకాలుగా జరుగుతున్న మేలు గురించి ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ గుర్తు చేస్తోంది.